వెల్కమ్ టు భూవికా స్టడీస్ మనం వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ స్ట్రాటజికే టాపిక్స్ అనేది మనం చూడడం జరుగుతుంది సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మీకే చాలా యూస్ఫుల్ అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది సో ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేము పెట్టుబడి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ లింక్ ద్వారా కానీ జాయిన్ అయితే మేము పెట్టుబడి ప్రతి వీడియోకి సంబంధించిన పీడఫ్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మనకి టెస్ట్ బుక్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్కి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది వన్ ఇయర్ వాలిటీతో ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి లైఫ్ టైమ్ వ్యాలిడితో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు బై చేయండి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా కానీ జాయిన్ అయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది మనకి తెలుగులో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఇంట్రెస్ట్ లోన్లు బై చేయండి అలాగే మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది సో ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి మీ బ్లెస్సింగ్స్ని తెలుపుతారని మీ సపోర్ట్ని మాకు చూపిస్తారని మేము ఆశిస్తున్నాము సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనది ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే టాపిక్ అనమాట సో ఇది వచ్చేసి ఈ టాపిక్స్ వచ్చేసి మనకి బ్యాంకింగ్ రైల్వే ఎస్ఎస్సి ఈ త్రీ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే మనం చెప్పే టాపిక్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే మీకు దాదాపు అన్ని క్వశ్చన్స్ నైంటీ నైన్ పర్సెంట్ క్వశ్చన్స్ అన్నీ మీకు కవర్ అవుతాయి అన్నమాట సో మీరు స్ట్రాటజీకే గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు మనం చెప్పబోయే ఈ థర్టీ ఫైవ్ ప్లస్ టాపిక్స్ కానీ మీరు క్లియర్గా మీరు నేర్చుకుంటే మీకు స్ట్రాటజీకి ఎటువంటి భయం ఉండదు సో ఇప్పుడు ఆ టాపిక్స్ ఏంటి అనేది మనం చూద్దాం సో ఈ టాపిక్స్ అనేది మనకి బ్యాంకింగ్ రైల్వే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుంది అలాగే మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఎవరైనా టాపిక్స్ కానీ నోట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ స్క్రీన్షాట్స్ తీసుకోండి మీకే ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అండ్ హెడ్ క్వార్టర్స్ సీఎం గవర్నర్స్ ప్రజెంట్ సీఎంస్ ప్రజెంట్ గవర్నర్స్ అనమాట అలాగే సిటీ బిసైడ్ రివర్స్ గురించి అలాగే ఇంపార్టెంట్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా ఇంపార్టెంట్ డ్యామ్స్ ఆఫ్ ఇండియా రివర్ సిస్టమ్ అలాగే నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ టైగర్ రిజర్వ్ రిజర్వాయిస్ టైగర్ రిజర్వాయిస్ అలాగే యునెస్కో హెరిటేజ్ సైట్స్ అలాగే కరెన్సీ క్యాపిటల్ మరి కంట్రీ ఇంపార్టెంట్ డేస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఫేమస్ ప్లేసెస్ ఇంపార్టెంట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఇంపార్టెంట్ స్టేడియమ్స్ ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఇండియా సో వీటితో పాటు మనం బ్యాంకుకి సంబంధించిన లైన్స్ అలాగే హెడ్ క్వార్టర్స్ అలాగే క్లాసికల్ డ్యాన్స్ రీజనల్ డ్యాన్స్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలి అలాగే బౌండరీ లైన్స్ అలాగే లాంగెస్ట్ హైయెస్ట్ లార్జెస్ట్ వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి అలాగే ఇంపార్టెంట్ స్టాక్ ఎక్స్చేంజెస్ గురించి కూడా తెలుసుకోవాలి అలాగే ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అండ్ ట్రోఫీస్ గురించి అవార్డ్స్ అండ్ దేర్ ఫీల్డ్స్ అవార్డ్స్ గురించి కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి ప్రజెంట్ మరియు లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఇచ్చినట్వి అలాగే ఇంపార్టెంట్ ప్లేసెస్ మ్యూజియంస్ అండ్ దేర్ లొకేషన్స్ మ్యూజియంస్ అండ్ దేర్ లొకేషన్స్ కూడా అలాగే లిస్ట్ ఆఫ్ లేక్స్ అలాగే డినామినేషన్ ఆఫ్ బ్యాంక్స్ న్యూ నోట్స్ అనమాట ఇప్పుడు కొత్త నోట్స్ మీద కొన్ని మనకి ఇమేజెస్ అనేది రావడం జరుగుతున్నాయి సో అవి ఏటివి అవి ఎలాంటివి అనేది మనం తెలుసుకోవాలి ప్రజెంట్ న్యూ నోట్స్ మీద అనమాట అలాగే లిస్ట్ ఆఫ్ ఫస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా అలాగే లిస్ట్ ఆఫ్ ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే మనకి రైల్వేస్ ఉన్నాయి వాటర్ వేస్ ఎయిర్వేస్ సో ఈ ట్రాన్స్పోర్ట్ అంటే హైవేస్ సో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి అలాగే న్యూట్రిన్స్ అలాగే డిఫెన్సివ్ డిసీజెస్ గురించి ఇండియన్ పిఎం మరియు ప్రెసిడెంట్స్ గురించి ప్రజెంట్ మరియు పాస్ట్ అలాగే ఫేమస్ వాల్కోనోస్ ఇన్ వరల్డ్ అలాగే లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ వరల్డ్ సో వీటి గురించి తెలుసుకోవాలన్నమాట అలాగే మనకి నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా అలాగే పార్లమెంట్ మరియు సెంట్రల్ బ్యాంక్ డిఫరెంట్ కంట్రీస్ ఈ టాపిక్ అలాగే రిపోర్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ అలాగే ఎస్డీజీ అండ్ దేర్ ఆబ్జెక్టివ్స్ గురించి అలాగే ముఖ్యంగా అయితే మనకి టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ గురించి ఖచ్చితంగా మీరు దీని గురించి తెలుసుకోవాలి దీని మీద మీకు క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు చూసారుగా ఈ థర్టీ నైన్ టాపిక్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే మీకు అన్ని ఎగ్జామ్స్లో అంటే రైల్వేస్ ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో జీకే అన్ని క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ క్వశ్చన్స్ ఈ టాపిక్స్లో నుంచే రావడం జరుగుతుందనమాట సో ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది ప్లీజ్ అట్లీస్ట్ టెన్ స్టూడెంట్స్కైనా ఫార్వర్డ్ చేయండి ఈ టాపిక్స్ని వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వడం జరుగుతుందనమాట అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం కొత్తగా కూడా ఒక ఛానల్ అనేది మనం ఓపెన్ చేయడం జరిగింది అది బ్లాగ్ ఛానల్ అనమాట సో దానికి కూడా మీ సపోర్ట్ తెలుపుతారని మేము ఆశిస్తున్నాము దానికి సంబంధించిన లింక్ అనేది మనం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో మీరు అక్కడి నుంచి వెళ్ళి మీ సపోర్ట్ని మాకు తెలియజేయచ్చు అలాగే ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేము పెట్టిపోయి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో